ఇప్పుడు మనకి ఫీజులు కట్టలేక నెక్స్ట్ చదువు చదవాలి నేను పీజీ, డిగ్రీతో ఆపేసింది ఎందుకు అర్జెంటుగా ఉద్యోగాలు అంటే అప్పటికే భారం ఇంటికి బలం కాబట్టి మనం అది చేసాం. అదే ఫీజు రియంబర్స్మెంట్ వల్ల అయితే ఇప్పుడు చదివిస్తున్నారు, చదువు ఆడు కడుతున్నాడు కదా, మనం వాడిని వాడి దగ్గర నుంచి మనం ఎందుకు సంపాదనలు కానీ అని పేదవాడు కూడా చదివించడం వల్ల ఏమైపోయింది, వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తున్నారు. వాడికి ఇక్కడ మెకానిక్ పిల్లవాడు మెకానిక్ లాగా లేడు, అందుకని నీకు మెకానిక్ దొరకట్లా. ఎలక్ట్రీషియన్ పిల్లవాడు ఎలక్ట్రీషియన్ కాదు, బార్బర్ పిల్లవాడు బార్బర్ కాదు. ఇది తప్ప రైటా, ఇది భవిష్యత్తు. కానీ ఈ సర్వే ప్రకారం ఇంతకుముందు 22 గెలుచుకుంటే ఇప్పుడు 24 వరకు వస్తాయి అనుకుంటే గ్రామీణ స్థాయిలో సీ వాటర్ను ఆకర్షించడంలో ప్రతిపక్షాలు ఫెయిల్ అవుతున్నాయా? ఇంకెలా అయితే ఇంక భవిష్యత్తులో ఎప్పటికీ కూడా ఆ వాటర్ ఇటు వచ్చే అవకాశం ఉండదా? బేసిక్గా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఫస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి ఈ గ్యాప్ని క్లియర్ చేసుకోవాలి. అదేదో ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఏంటి ఇస్తారు, బీజేపీతో కూడా తేల్చేసుకోవాలి. ఓరకనే జనం ముందు డ్రామాలు అయ్యొద్దు. ఏదేదో మేము చాలా పక్కడ్బందీ వ్యూహాలు ఇలాంటి ఒకదంపుడు ఉపన్యాసాలు అనవసరం. వ్యూహం లేదు, పోవడం లేదు, మనం గెలవాలనుకుంటున్నాం, కలవండి కలవండి. స్పష్టతతో కూడిన ప్రణాళిక ఇవ్వండి. వీటికి ఆల్టర్నేటివ్స్ ఇప్పుడు కొన్ని చెప్పారు, బాగుంది. చంద్రబాబు నాయుడు చెప్పిన రైతులకు 20,000 రూపాయలు, తర్వాత అదే అమ్మఒడి, ఇట్లాంటి మంచివి ఉన్నాయి. ఈయన చెప్తున్న దాంట్లో ఇది ఉంది, ప్రస్తుతం అది చెప్తున్న చంద్రబాబు నమ్మట్ల, ఇది చెప్తున్న పవన్ సీఎం కాడు కదా అని ఉంది. వీళ్ళిద్దరితో పాటుగా భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకుని ఒక స్పష్టత్వం కూడింది ఇచ్చి క్రిందసారి చెప్పి మిస్ అయింది. ఈ దఫా అప్పుడేంటి, పవన్ కళ్యాణే చెప్పాడు నువ్వు ఇవ్వకపోతే కనుక, ఈయన ఇవ్వకపోతే నా జవాబుదారి, ఈయన ఇచ్చే హామీలు అమలు చేయిస్తాను. విచిత్రం ఏంటంటే ఫస్ట్ 5 సంతకాలు పెట్టాడు బాబు గారు, ఈ 5 సంతకాలు ఫెయిల్ అయింది, ఒక్కటే అమలు చేయాలి మద్య నిషేధం. మద్య నిషేధం దిశగా తొలిసారి ఇది ముందు బెల్ట్ షాపులు రద్దని, బెల్ట్ షాపులు రద్దని చెప్పి పర్మిట్ రూమ్లు ఇచ్చాడు, ఇంకా పర్మిట్ రూమ్ ఇచ్చాడు వైన్ షాప్ పక్కన, అంతేగాని అమలు చేశాడా? అట్లాగే రుణమాఫీ, అది ఫెయిల్యూరే కదా, అది సంతకం పెట్టారు కదా. రైతు రుణమాఫీ చేశారా? డ్వాక్రా రుణమాఫీ చేశారా?